ఎల్లారెడ్డిపేట కేడీసీసీ బ్యాంకులో దోపిడీకి దొంగల యత్నం, లాకర్ తీయడానికి విఫల యత్నం. సమాచారం అందుకున్న పోలీసులు జాగిలాలు, క్లూస్ టీమ్ ఆధారాలతో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి విఫల యత్నం చేశారు. లాకర్ను విప్పే ప్రయత్నం చేశారు, లాకర్ తెరుచుకోకపోవడంతో విఫలమై పారిపోయారు. కేడీసీసీ బ్యాంకు వద్ద నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. దానికోసం బస్టాండ్ వైపున తూర్పు దిక్కున లేబర్ పలంచ కట్టారు. పలంచ ద్వారా రెండవ అంతస్తులో ఉన్న కేడీసీసీ బ్యాంకులోనికి అల్యూమినియం స్లైడింగ్ విండో నుంచి లోనికి ప్రవేశించిన దొంగలు మొదట బ్యాంకులోని సీసీ కెమెరాలకు సంబంధించిన వైరింగ్ను కట్ చేశారు. అనంతరం బ్యాంకు లోపల ఉన్న రెండు సెంటర్లను ఇనుపరాడు సాయంతో పైకి ఎత్తి లాకర్ వద్దకు వెళ్ళి లాకర్ను ఇనుపరాడు సాయంతో విప్పే ప్రయత్నం చేశారు. అది ఓపెన్ కాకపోవడంతో విఫలు దొంగలు బ్యాంకులోని ఫైళ్లను చిందరవందర చేసి పారిపోయారు. సోమవారం ఉదయం వాచ్మెన్ అనిల్ ప్రతిరోజులాగే వచ్చి బ్యాంకును శుభ్రం చేస్తుండగా చిందరవందరంగా పడి ఉన్న ఫైళ్లను లాకర్ను పరిశీలించి చూడగా దొంగలు బ్యాంకు దోపిడీకి యత్నించినట్లు గమనించి వెంటనే బ్యాంక్ మేనేజర్ సంపూర్ణకు సమాచారం అందించారు. అప్పటికే మేనేజర్ సంపూర్ణతో పాటు బ్యాంకు సిబ్బంది బ్యాంకులో చిందరవడంగా పడి ఉన్న సమాచారాన్ని ఎల్లారెడ్డిపేట ఎస్ఐ ప్రేమ్దీప్కు సమాచారం అందించగా హుటాహుటిన ఎస్ఐ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, సంతోషులు రాంబో డాగ్తో బ్యాంక్ చుట్టూ పరిసరాలను తనిఖీ చేయించారు. అనంతరం ఫింగర్ ప్రింట్ సిబ్బంది బ్యాంకులోని లాకర్ను, అక్కడ దొంగలు వదిలి వెళ్లిన ఇనుపరాడును, బ్యాంక్ పనిచేస్తున్న వర్కర్లను వేలిముద్రలు స్వీకరించారు. అనంతరం ఎస్ఐ ప్రేమ్దీప్ సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఏమి నష్టం జరగలేదని, నయా పైసా పోలేదని, ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని బ్యాంక్ మేనేజర్ సంపూర్ణ ఈ సందర్భంగా తెలిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి బ్యాంక్ దోపిడీకి యత్నించిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ ప్రేమ్దీప్ ఈ సందర్భంగా తెలిపారు. కేడీసీసీ బ్యాంకులో చోరీకి యత్నించిన సమాచారం తెలుపుకున్న నస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు జరిగిన సంఘటన గురించి బ్యాంక్ మేనేజర్ సంపూర్ణను, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారావు కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు వద్ద నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా రవీంద్రరావును కోరారు. సరే, రెండు చేతులు గ్లౌజులు ఉన్నాయి కదా, ఇప్పుడు మోచిద్దా, చేతి గ్లౌజులు ఉన్నాయి కదా, మెడ్డం ఉన్నది. నెక్స్ట్ డే ఎందుకు పోతుంది, దాని తర్వాత ఏం లేదు, ఆబ్జెక్ట్ తర్వాత ఏం లేదు సార్. అయితే మనకు షట్టర్ అయితే లిఫ్ట్ అయింది కదా, 7120 షట్టర్ లిఫ్ట్ అయిందంటే ఆబ్జెక్ట్ మూవ్ అయినట్టే కదా. ఎయిటీన్ డబుల్ క్లిక్ చేయాలి, మనకి కింద కూడా ఏది ఉంటే ఆ పర్సనాలిటీ క్లియర్గా ఉన్నా సార్, క్లియర్ అయింది. మీరు ఇంకా ఫుల్ జూమ్ చేయండి, బాగా జూమ్ అయిపోయింది. వచ్చింది ఆల్రెడీ, నీడ పడ్డది ఇక్కడికి రాత్రి. అట్లా పెట్టకండి, మీరు జూమ్ చేయకండి, అట్లా అంతా స్లో మోషన్ లేదు సార్, ఒకటే పెట్టిన అట్లా తీసేయండి, అట్లా తీసేయమంటారా, తీసేయండి. ఇప్పుడు ఇదే కదా మనకు ఒకటి పెట్టింది, చేతులకి ఉడిగించుకున్నాను సార్, చేస్తున్నాను సార్. మన చేతులు లెఫ్ట్ హ్యాండ్ ఏమన్నా వంకర్ ఉన్నా దగ్గర, ఒక్కటే ఒక్క నిమిషం కొంచెం వెనకను, ఎడమ ఒక్క నిమిషం, గిది ఒకటి బ్లాక్స్ లో గిది అద్దు ఇంకా వాడు ఎంటర్ కాలే కదా, అది ఎడమ చేయి చూడు, ఏమైనా వంకర ఉందా చూడు, ఏం ప్రాబ్లం సార్, ఒకటి ఏను ఏం వంకర సార్, ఏ
చిటికీలు సక్కగా ఉంటాయి, ఫోల్డ్గా చూడండి. ఇంకొంచెం జూమ్ చేయదండి. జూమ్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఈ పాజ్ ఆగా సార్, పాజ్ చేయండి సార్. పదిహేడవ తేదీ అర్ధరాత్రి కేటీసీసీ బ్యాంక్ ఎల్లారెడ్డిపేట బ్రాంచ్లో దొంగలు చొరబడి దొంగతనం చేసేందుకు విఫలయత్నం చేయడం జరిగింది. బ్యాంకులో అనా పైస కూడా ఎక్కడ కూడా పోలేదు. ఖాతాదారుల యొక్క మరియు ప్రజల యొక్క మరియు రైతుల యొక్క డబ్బులన్నీ కూడా లాకర్లో ఉన్న డబ్బులన్నీ కూడా సేఫ్గా ఉండడం జరిగింది. మా రైతులు, మా ఖాతాదారులు, మా ప్రజలందరూ కూడా ఎవరు కూడా అభద్రతా భావం చెందకుండా ఎవరు భయాందోళనకు గురి కావద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. బ్యాంకు ఎప్పుడైతే కేడీసీసీ బ్యాంకు ఆర్బీఐ కింద పనిచేస్తుందో, మేము దీని నిర్మాణం అప్పుడే దీని భద్రతకు సంబంధించి అన్ని చర్యలు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతనే ఎక్కడైనా బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సీసీ కెమెరాలు, అత్యాధునికమైనటువంటి లాకర్లు, స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేసుకొని అన్ని సౌకర్యాలు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఎక్కడైనా బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమం లోపల ఎలాంటి దొంగలకు తావు లేకుండా, దొంగతనాలకు తావు లేకుండా పటిష్టమైనటువంటి మరి కార్యక్రమాల ద్వారా బ్యాంకును ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమం లోపల మరి దొంగలు వచ్చి 17వ తారీఖు రాత్రి అలాగే 18వ నాడు ఉదయం కూడా అవుతుంది. ఆ రోజు 1:30 ఈ బ్యాంకులో చొరబడి దొంగతనానికి విఫలయత్నం చేయగా ఎక్కడ కూడా మా స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయలేకపోయారు, మా ఏటీఎంను కూడా ఓపెన్ చేయలేకపోయారు. ఒక అనా పైస కూడా మరి దొంగతనానికి గురి కాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే హూటా హూటిన రవీంద్రరావు గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఆరా తీయడం జరిగింది, మమ్మల్ని కూడా ఆరా తీయడం జరిగింది. దొంగలు ఏ రకంగా ఎంటర్ అయ్యారు, మరి ఏమన్నా డబ్బులు పోయినాయా పోలేదని అనే దాని మీద ఆరా తీయడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షులు, జిడిసి గారు, ఎంపీపీ గారు, మండలాధ్యక్షులు కూడా వచ్చి మరి ఇక్కడ భద్రతకు సంబంధించి ఆరా తీయడం జరిగింది. భద్రత విషయంలో ఏ రకమైనటువంటి రాజు లేదు. ఖాతాదారులు, రైతులు మరియు ప్రజలందరూ కూడా మా కేడీసీసీ బ్యాంక్ మీద విశ్వాసం ఉంచి రాబోయే రోజుల్లో కూడా మీ డిపాజిట్లను, మీ బంగారాన్ని, మీ నిధులను మా లోపల మా బ్యాంకు లోపల డిపాజిట్ చేసుకొని భద్రత పొందొచ్చునని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు పోలీస్ శాఖ వారు, ఇంటెలిజెన్స్ వారు మరియు డాగ్ స్క్వాడు మరియు క్లూస్ టీమ్ అందరూ కూడా వచ్చి పొద్దున 8:00 నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా వాళ్ళు పనిచేయడం అటువంటి జరుగుతుంది. వాళ్ళ పర్యవేక్షణలో దొంగలు ఎక్కడున్నా ఖచ్చితంగా పట్టుకోవడం అటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి మా ఖాతాదారులకు చెప్పేది ఏమంటే ఎవరు కూడా అభద్రతా భావానికి గురి కావద్దు, ఆందోళన చెందవద్దు. ఒక అనా పైసకు కూడా మా బ్యాంకే బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఇన్ని రకాల రక్షణ చర్యలు, ఇన్ని రకాల దొంగతనానికి పాల్పడకుండా, దొంగలు ఇందులోకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు అభద్రతా భావానికి గురి కావద్దని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరి మా కస్టమర్లు, మా రైతులు, మా ప్రజలు మా బ్యాంకులు నమ్మి, అంటే మేము ఇంత మంచి పటిష్టమైనటువంటి చర్యలు, డబ్బులు అంటే ప్రజల డబ్బులకు సంబంధించి, ప్రజల బంగారానికి సంబంధించి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా మా మీద విశ్వాసం ఉంచి మన ఒకటి బంగారం కానీ, లాకర్లు కానీ, మరి క్యాష్ కానీ డిపాజిట్